జానపద బ్రహ్మ మధుబాబు గారి మరో అద్భుత సృష్టి చతుర్నేత్రుడు రెండవ భాగం. కార్తికేయుడు మహాబలవంతుడు. అతని పోలికలే అతని బిడ్డడికి కూడా వచ్చినాయని అందరూ అనుకుంటూ ఉంటారు. అటువంటి వాడిని ఊరికే వదిలేస్తే ఎప్పటికైనా నాకు ప్రమాదమే. ఇంకా కొంచెం వయసు వచ్చిన తర్వాత చక్రవర్తి అతన్నే ఈ నగరానికి రాజప్రతినిధిగా నియమించవచ్చు. అందుకే ఎవరికీ తెలియకుండా పని పూర్తి చేద్దాం, సరేనా? ఎట్లా? నగర ద్వారాల దగ్గర ఉన్న జామతోట దగ్గరికి పోయి చూస్తే నీకే తెలుస్తుంది. ధైర్యం ఉంటే వెళ్ళి చూడు, నవ్వుతూ అన్నాడు రాజప్రతినిధి. ఒక్క క్షణం కూడా అక్కడ ఆగలేదు వినుత శర్మ. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నగర ద్వారాల దగ్గరికి బయలుదేరాడు. ఆకలి అదిరిపోతోంది, ఆగడం నా వల్ల కాదు. నగర ద్వారాల దగ్గరికి రాగానే సాంబశివుడితో అన్నాడు మాధవుడు. ఆ మాట నాకు ముందే చెప్పి ఉండాల్సిందే. అమ్మకి కనిపించకుండా నాలుగు దుంపల్ని దాచిపెట్టి తీసుకువచ్చేవాడిని అంటూ పక్కకి చూశాడు సాంబశివుడు. మసక చీకట్లు అప్పుడప్పుడే అడుగు పెడుతున్నాయి. నగర ద్వారాల దగ్గర ఉండాల్సిన రాజభటులు ఎవరూ కనిపించటం లేదు. రాజప్రతినిధి అంటే ఆఖరికి వాళ్లక్కూడా భయం లేకుండా పోయింది. కాపలా పని వదిలేసి కులాసాగా తిరిగి రావటానికి పోయారు అంటూ ఒక పక్కకి అడుగులు వేశాడతను. ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగాడు మాధవుడు. జామతోట దగ్గరికి, నాలుగు కాయలు కోసుకువస్తా, నువ్విక్కడే ఉండు అన్నాడు సాంబశివుడు. దొంగతనం చేస్తావా? మరింత ఆశ్చర్యంగా అడిగాడు మాధవుడు. నీతిగా ఉన్నా నియమంగా నడుచుకున్నా ఈ నగరంలోని వాళ్లందరూ మమ్మల్ని తక్కువగానే చూస్తారు. మీ కుటుంబం ఒక్కటే మమ్మల్ని మనుష్యులుగా మన్నిస్తుంది. మీకోసం మేం దొంగతనమే కాదు, ఏమైనా చేసేస్తాం, నువ్వు చూస్తూ ఉండు అంటూ మరింత వేగంగా అడుగులు వేశాడు సాంబశివుడు. వద్దని ఇంకా కాస్త గట్టిగా చెప్పినా అతను వినిపించుకోడని అర్థమైంది మాధవుడికి. అతన్ని వారించే ఆలోచనని ఆపుకుని రహదారి పక్కనే ఉన్న బండరాయి మీద కూర్చున్నాడు. క్షణక్షణానికి దట్టమవుతున్న చీకట్లలో కలిసిపోయి జామతోటలోకి అడుగుపెట్టాడు సాంబశివుడు. ఏపుగా ఎదిగి ఉన్న ఒక చెట్టు దగ్గర నిలబడి ఒక కొమ్మని కిందికి వంచాడు. వంచుతూ ఉండగానే అతనికి కనిపించారు నల్లటి దుస్తులు ధరించి ఉన్న 10 మంది దృఢకాయులు. 100 ధనువుల దూరంలో ఉన్న ఒక దిగుడు బావి దగ్గర నిలబడి రహదారికేసి చూస్తున్నారు వాళ్ళు. జామతోటికి కాపలాదారులు కాదు వాళ్ళు. కాపలాదారులకి అటువంటి దుస్తులు ధరించాల్సిన అవసరం లేదు. చేతుల్లో బరిసెలు, బలమైన కర్రలు ఉండాల్సిన పని లేదు. తను వచ్చిన పనిని మరిచిపోయి, హే, ఎవరు మీరు, ఇక్కడేం చేస్తున్నారు అని అరిచాడు సాంబశివుడు. అదిరిపడినట్లు వాళ్లందరూ ఒకేసారి అతనికేసి చూశారు. వీడెవడో మనల్ని చూశాడు, నగరంలోకి పోయి అందరికీ చెప్పేస్తాడు, ముందు వీడిని వేసేయండి, కంగుమంటున్న కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు వారిలో ఒకతను. చేతుల్లో ఉన్న కర్రల్ని, బరిసల్ని గాలిలో ఊపుతూ వేగంగా ముందుకు పరిగెత్తుకు వచ్చేశారు అందరూ. పిరికివాడు కాదు సాంబశివుడు. ఎటువంటి బరువులనైనా ఎత్తి అవతలికి విసిరివేయగల కులంలో పుట్టాడు. ఎంతటి దెబ్బ తగిలినా ఓర్చుకోగల శక్తి అతనికి ఉంది. దగ్గరికి వచ్చి తన మీదకి కర్రను విసిరిన ఒక అగంతకుడిని ఎగిరి గుండెల మీద తన్నాడతను. బరిసతో పడవబోయిన ఇంకో మనిషి గుండెల మీద బలంగా కొట్టాడు. గావురుమని అరిచి వెనక్కి పడిపోయిన ఆ ఇద్దరిని చూసేసరికి తారాపథానికి చేరుకుంది మిగిలిన వారి కోపం. పొడిచేయండి, తల పగలగొట్టి చంపేయండి అని ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఒకేసారి అతన్ని కమ్ముకోబోయారు. దట్టమైపోయిన చీకట్లు సాంబశివుడికి సాయం చేశాయి. అడ్డం వచ్చిన ఇంకో మనిషి ముఖం పగిలిపోయేటట్టు కొట్టి వింటి నుంచి వెలువడిన బాణంలా రహదారి వైపు పరుగు తీశాడు. ఆపండి, వాడి నాపండి, వాడు వెళ్లి ఆ కుర్రాడిని హెచ్చరిస్తాడు అని అరుచుకుంటూ అతన్ని అనుసరించారు ఆ దృఢకాయులు. మాధవా, మాధవా, పారిపో అని కేకలు పెట్టాడు సాంబశివుడు. తనను వెంబడిస్తున్న వాళ్లు మాధవుడిని కూడా దెబ్బ కొడతారని అతని భయం. బండరాయి మీద నుంచి లేచి మాధవుడు నగరంలోకి పరిగెత్తుతాడని, తను పక్కకు తిరిగి తమ గుడిసెల దగ్గరికి పారిపోవచ్చని అతని ఉద్దేశం. నగరంలోకి పరిగెత్తాల్సిన మాధవుడు అటువంటి పని చేయలేదు సరికదా,
బండమీదినుంచి లేచి బలంగా నేలను తన్నాడు. 50 ధనువుల దూరంలోకి వచ్చిన సాంబశివుడికి భూకంపం వచ్చిందని అనిపించింది. నేలను తన్నటంతో ఆగలేదు మాధవుడు. తనకు తెలియకుండానే తలను పైకెత్తాడు. కుడిచేతిని నోటి దగ్గరకు చేర్చి దారుణమైన పొలికేక పెట్టాడు. చెవుల్ని గట్టిగా మూసుకోవాలని అనిపించింది సాంబశివుడికి. కర్ణరంధ్రాలకు చిల్లులు పడి రక్తస్రావమయ్యే స్థాయిలో ఉంది ఆ కేక. సాంబశివుడిని తరుముకొస్తున్న అగంతకులకు గుండె లవిసిపోయాయి కాబోలు. ఎక్కడి వాళ్లక్కడ ఆగిపోయి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. పారిపో మాధవా, నగరంలోకి పారిపో, తడబాటు నుంచి తేరుకుంటూ ఇంకోసారి అతన్ని హెచ్చరించాడు సాంబశివుడు. మాధవుడు పారిపోలేదు. నిలబడిన చోటు నుంచి పిసరంతా కూడా అవతలికి జరగలేదు. ఆగిపోయిన అగంతకులకు అమితమైన ధైర్యం వచ్చేసినట్టుంది. ఇంకోసారి కలిసికట్టుగా కదిలారు వాళ్లు. యాజ్ఞవల్క్యుల వారు చింతబరికతో బాధతున్నప్పుడు ఎలాంటి అనుభూతులు కలిగాయో అంతకు రెట్టింపు కలగటం మొదలుపెట్టాయి మాధవుడికి. ఇప్పుడు పిడికిళ్లు బిగించి అడుగు ముందుకు వేశాడు. వెంటనే అతన్ని అడ్డుకున్నాడు సాంబశివుడు. ఆకాశం అదిరిపోయేటట్టు నువ్వు సింహనాదం చేశావు. నగరంలో నివసిస్తున్న వారందరికీ తప్పకుండా వినిపించి ఉంటుంది. ఈ నగర ద్వారాల్ని సంరక్షించాల్సిన భటులకు కూడా తెలిసే ఉంటుంది. అయినా సరే వాళ్లు రావటం లేదు. సంగతేమిటో తెలుసుకోవాలని అనుకోవటం లేదు. అసలేం జరుగుతోంది? ఏదో తేడా కనిపిస్తోంది మాధవ. ఈ పరిస్థితి ఏమిటో చాలా అనుమానాస్పదంగా ఉంది. పారిపోవటం చాలా మంచిది. తను గమనించిన అంశాన్ని ఆలస్యం చేయకుండా బయటపెట్టేశాడు. ఎన్ని అంశాల్ని గురించి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకునే స్థాయిని దాటిపోయాడు మాధవుడు. ఎర్రటి పట్టుపరదాలు అతని కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నాయి. చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఎర్రెర్రగానే కనిపిస్తోంది. మదమెక్కిన మత్తగజంలా ఒక్కసారిగా పరుగందుకుని కన్నుమూసి కన్ను తెరిచేటంతలో పోయి అగంతకుల మీద కలబడ్డాడు. చంపండి రోయ్, చంపేయండి, ఆలస్యం చేయకండి అని గావుకేకలు పెడుతూ అతన్ని కమ్ముకున్నారు వాళ్లు. తారాస్థాయిని దాటి ఇంకా చాలా పైకి వెళ్లిపోయింది సాంబశివుడి భయం. తప్పుకో మాధవ, వాళ్ల మధ్యలోనించి తప్పుకో అని అరుస్తూ అటూ ఇటూ చూశాడు. నగరంలోకి తీసుకుపోయే రహదారి అది. మెత్తటి మట్టి తప్ప గట్టిగా ఉండే రాళ్ల వంటివి ఏవీ అతనికి కనిపించలేదు. ఆలస్యం చేసిన కొద్దీ తన జతగాడి ప్రాణాలకు పెను ప్రమాదం అధికమైపోతుందన్న భయం అతన్ని మరింతగా భయపెట్టేసింది. పిచ్చి పిచ్చిగా అరుస్తూ తను కూడా ఆ దొమ్మిలోకి దూరిపోయాడు. దూరిపోవటం అనే మాట వినటానికి బాగానే ఉంది, కానీ దూరిన తర్వాత చేయటానికి అతనికి అక్కడ పనేమీ కనిపించలేదు. మీదికి వచ్చిన కర్రల్ని బరిసల్ని కొంచెంగా కూడా లక్ష్యపెట్టకుండా చింతకాయ కొట్టుడు కొట్టేశాడు మాధవుడు అందరినీ. చేతులకు దొరికిన వాళ్లని దొరికినట్టే మడత పెట్టి విరగతీసేశాడు. 2 దెబ్బలతో అతని అంతు చూసెయ్యాలని అనుకున్న ఆ అగంతకులు అందరూ విపరీతమైన భయంతో వణికిపోతూ తలా ఒక పక్కకు పరుగులు తీశారు. సాంబశివుడు దొమ్మిలో దూరే సమయానికి ఒక్కడు కూడా అతనికి కనిపించలేదు. దెబ్బలు తగిలాయా మాధవ, బాగానే ఉన్నావా? మాధవుడి శరీరాన్ని స్పృశిస్తూ ఆతృతగా అడిగాడతను. ఊపిరిని గట్టిగా పీల్చి వదులుతూ అతన్ని చూసి చిరునవ్వు నవ్వాడు మాధవుడు. సాంబశివుడికి గుండెలు పట్టుకుపోయిన అనుభూతి కలిగింది. కోపం వస్తే ఎంత భయంకరంగా చూస్తాడో, ఆనందం కలిగితే అంతే అందంగా నవ్వుతాడు మాధవుడు. ఆ నవ్వును చూస్తే చాలు, ఆడమగ తేడా లేకుండా అలాగే అతని ముఖం కేసి చూస్తూ ఉండాలనిపిస్తుంది. నీకు అన్నీ నీ పితృదేవుల పోలికలు వస్తున్నాయని అందరూ అనుకుంటూ ఉండటాన్ని నేను చాలాసార్లు విన్నాను. ఆ మాటలన్నీ పూర్తిగా నిజాలని ఇప్పుడు తెలిసింది. 10 మంది దుండగుల్ని ఒంటి చేత్తో విదిలించుకొట్టిన తర్వాత కూడా ఖులాసాగా నవ్వుతున్నావు, ఆప్యాయంగా అన్నాడు జతగాడు సాంబశివుడు. అదేం కాదు, ఆకలి మీద ఉన్నానుగా, సులువుగా చేతులను కదిలించగలిగాను అంతే, నవ్వుతూనే అన్నాడు మాధవుడు. ఆ మాటల్ని వినగానే ఏదో జ్ఞాపకం వచ్చినట్టు అరచేత్తో నుదురు చరుచుకుని, ఇప్పుడే వస్తాను, ఇక్కడే నిలబడు అంటూ ముందుకు అడుగువేశాడు సాంబశివుడు. ఎక్కడికి అని ఆశ్చర్యంగా అడిగాడు మాధవుడు. ఆకలని అన్నావుగా, జామకాయలు తేవటం మర్చిపోయా, చిటికలో తెచ్చేస్తా
అంటూ పరిగెత్తబోయిన సాంబశివుడిని చటుక్కున చెయ్యి పట్టుకుని ఆపేశాడు మాధవుడు. అవసరం లేదు, నా ఆకలి తీరిపోయింది, కడుపు నిండిపోయినట్టుగా ఉంది అని అన్నాడు. నివ్వెరపోయాడు సాంబశివుడు. ఇంకోసారి నగర ప్రజలు మాట్లాడుకునే మాటలు అతని చెవుల్లో మారుమ్రోగాయి. మాధవుడి తండ్రి కార్తికేయుల వారికి చేతులకు పని ఉంటే చాలు, ఆహారం అనవసరం. శత్రువులు కంటపడితే చాలు, అతనికి మృష్టాన్న భోజనం చేసినంత తృప్తిగా ఉంటుందట. ఆ మాట మాధవుడికి అన్వయింపబడలేదు అంతవరకు, కాని అది అక్షరాల యథార్థమని తేలిపోయింది ఇప్పుడు మాధవుడు చేసిన కార్యానికి. ఎవరు, ఎవరు రాజబాట మీద, ఎవరు మీరు? కరుకు కంఠంతో అడుగుతూ నగర ద్వారాల దగ్గర కాపలా ఉండే భటులు నలుగురు అక్కడికి రావటంతో అర్ధాంతరంగా ఆగిపోయాయి సాంబశివుడికి అప్పటి వరకు ఉన్న ఆలోచనలు. నగరానికి అత్యంత సమీపంలోనే దుండగులు విచ్చలవిడిగా సంచరిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? కోపంగా అడుగుతూ జరిగిందేమిటో తాము ఎవరో వారికి చెప్పాడు అతను వివరంగా. రాజప్రతినిధివారు అత్యవసరంగా పిలిపిస్తే ప్రతినిధివారి మందిరానికి పోయాం. ఇది మాకు తెలియదు, ఇక ముందు ఇటువంటివి జరగకుండా చూసుకుంటాం. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ చిన్న కంఠంతో చెప్పాడు వారికి నాయకుడి వంటి వ్యక్తి. దుండగులు మనమీద దాడి చేస్తారని ముందుగానే తెలిసి వీళ్లు ముఖాలు చాటు చేశారని నాకు అనిపిస్తోంది. నువ్వేమంటావు మాధవ? నగర ద్వారాలు దాటుతూ రహస్యంగా చెవిలో అన్నాడు సాంబశివుడు. వీళ్లు ముఖాలు చాటు చేయటమే మంచిదైంది, వాళ్లందర్నీ ఎదుర్కొనే అవకాశం నాకొక్కడికే దక్కింది. ముక్తసరిగా సమాధానమిచ్చాడు మాధవుడు. మాధవ, నువ్వు నాకొక మాట ఇవ్వాలి, ఇస్తావా? వెంటనే అతని చెయ్యి పట్టుకుని నిలబెడుతూ అడిగాడు సాంబశివుడు అతని కళ్లల్లోకి చూస్తూ. నువ్వడిగితే నేను కాదని ఎలా అంటాను? ఇచ్చేశాను, ఏమిటా మాట? అడిగాడు మాధవుడు. రేపు నేను గురుకులానికి వెళ్ళి ప్రథమాచార్యుల కాళ్లు పట్టుకొనైనా నిన్ను లోపలికి రానివ్వమని ప్రార్థిస్తాను. నందనుడు గాని వేరేవాళ్లు ఎవరైనా ఎటువంటి మాటలు మాట్లాడినా నువ్వు కోపం తెచ్చుకోకూడదు, తలెత్తి వారి వంక చూడకూడదు. నా మాటని ఖచ్చితంగా మన్నిస్తావా? నా గురించి ఎన్ని మాట్లాడినా నేను పట్టించుకోను. నా తండ్రి గారిని గురించి వేలెత్తి చూపిస్తే నేను తట్టుకోలేను, కోపాన్ని అదుపు చేసుకోలేను. నిజాయితీగా సమాధానమిచ్చాడు మాధవుడు. 2 సంవత్సరాలు మాధవ, 2 సంవత్సరాలు తల వంచుకుంటే తర్క వ్యాకరణ సాంప్రదాయ విద్యల అభ్యాసం పూర్తిగా ముగిసిపోతుంది. ఆ తర్వాత గురుకులంలో ఆయుధ విద్యల్ని నేర్పటం మొదలవుతుంది. అవి నా వంటి వాళ్లకి మాత్రమే, నీ వంటి వాడికి కాదు. గురుకులంలో నుంచి బయటకు వచ్చేసిన తరువాత నీ గురించి మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండదు. నా మాట విను, నా కోసమైనా నువ్వు విద్యాభ్యాసాన్ని ప్రశాంతంగా ముగించు, ఏమంటావు? అడిగాడు సాంబశివుడు. తల ఉంచుకుని మాధవుడు చాలా గట్టిగా ఆలోచిస్తాడని అనుకున్నాడు అతను. కాని అలా జరగలేదు. నాకున్న ఒకే ఒక స్నేహితుడివి నువ్వు. చిన్నతనం నుంచి ఒక్కనాడు కూడా నోరు తెరిచి నన్నేదీ అడగలేదు, ఇప్పుడు అడిగావు. అలాగే, నువ్వు చెప్పినట్టే చేస్తాను, నువ్వు అనుమతిస్తేనే కోపం తెచ్చుకుంటాను, సరేనా? అతని భుజం మీద చెయ్యి వేస్తూ ఆప్యాయంగా అన్నాడు మాధవుడు. అతనికి తన మీద ఉన్న వాత్సల్య భావాన్ని గమనించేసరికి తన్నుకుంటూ వచ్చేసాయి ఆనంద బాష్పాలు సాంబశివుడికి కళ్ళ వెంట. చాలురా, ఇక చాలు, ఇంకో 1000 జన్మలెత్తినా నువ్వే నాకు జతగాడవ్వాలని మా కులదేవతను ప్రార్థిస్తాను. బాగా ఆలస్యమైంది, పద ఇంటికి పోదాం అంటూ ముందుకు దారి తీశాడు అతను. గూట్లో దీపం, నోట్లో ముద్ద పద్ధతిని పాటించే నగరమది. సంధ్య దీపాలు వెలిగించబడగానే అన్నాలు తినేసి కబుర్లు చెప్పుకుంటూ హాయిగా వారి పడకల మీదకి చేరిపోవటం అలవాటుగా మారింది ఆ నగరవాసులకి. నిర్మానుష్యంగా తయారైన 4 వీధుల్ని అధిగమించి మాధవుడి తాతగారి భవంతి సమీపంలోకి చేరుకున్నారు స్నేహితులిద్దరు. అంతవరకు వేగంగా అడుగులు వేసిన మాధవుడు తమ భవంతిని చూడగానే నెమ్మదిగా నడవటం మొదలుపెట్టాడు. అవతల మీ అమ్మగారు నీకోసం ఎదురుచూస్తూ ఉంటారు, పెళ్లి నడకలు నడుస్తావేమిటి మాధవా? అసహనంగా అన్నాడు సాంబశివుడు. తన అడుగుల వేగం మందగించటానికి కారణమేమిటో అతనికి చెప్పలేదు మాధవుడు.